సర్వోన్నతుడు మహోన్నతుడు కృపాసత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకమందున కన్న తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గడిచినటువంటి దినములన్నీ మీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ అందరినీ భద్రము చేసి కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఆదివారమున ఉదయకాలమున మీ యొక్క సన్నిధిలో ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి ఉన్నాము తండ్రి. ఈ యొక్క సమయంలో మీ ఉన్నతమైన మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి విశ్వాసమందు మరింత స్థిరులుగా నిలబెట్టమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో సమర్పించి వేడుకొని ఆడుచున్నాము. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, మనందరి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి సజీవుల లెక్కలలో మనలను ఉంచి ఈ భూమి మీద మనకు బ్రతుకునిచ్చి ప్రతిదినము కంటికి రెప్పలా కాపాడుతూ ఆయన యొక్క కృప చొప్పున మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. గడిచినటువంటి వారంలో మత్తయి సువార్త ధ్యానం 9వ అధ్యాయము 17వ వచనం వరకు కూడా మనం నేర్చుకోవటం జరిగింది. వారు అడుగుతారు, యోహాను గారు శిష్యులు వచ్చారు, అదేవిధంగా పరిసయ్యులు వచ్చారు, ఆ సంతతి గురించి వారు చేసేటటువంటి భక్తిని గురించి వారు తెలియజేస్తూ మేము ఉపవాసం చేస్తూ ఉన్నాం, పరిసయ్యులు ఉపవాసం చేస్తూ ఉన్నారు, కాబట్టి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు అని ప్రభు యేసుక్రీస్తు వారిని వారు క్వశ్చన్స్ వేయటం జరిగింది. వారు అడిగినటువంటి ప్రశ్నకు యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పారు. పెండ్లి కుమారుడు తమతో ఉన్నటువంటి కాలంలో ఎవరు కూడా దుఃఖంతో ఉండరు, దుఃఖముఖంతో ఉండరు, బాధల్లో ఉండరు. ఆయన ఒకనొక దినాన్న వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఒకటి ఉంది, అప్పుడు వారు దుఃఖపడతారు అనేటటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన లోకాన్ని విడిచిపెట్టి ఒకనొక దినాన్న ఆయన ఈ లోకాన్ని, ఈ మనుషులను అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి సమయం ఒకటి రాబోతోంది. అప్పటి వరకు కూడా నా శిష్యులు ఉపవాసం చేయాల్సినటువంటి పని లేదు అన్నట్టుగానే చెప్పారు. మరి ఆయన వెళ్ళిపోతే ఆయన ఎప్పుడు వెళ్తారు అంటే మామూలుగా వదిలిపెట్టేమీ వెళ్ళరాయి, ఆయన మరణంతోనే వదిలి వెళ్తారు, ఆయన మరణంతోనే విడిచిపెట్టి వెళ్తారు, మరణం సంభవిస్తేనే వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళు సువార్త భారాన్ని భుజాన వేసుకుని అనేక ప్రాంతాలు, అనేక పట్టణాలు తిరుగుతూ, అనేక గ్రామాలకు వారు వెళుతూ దేవుని యొక్క పనిలో ఉన్నప్పుడు వారిని ఎవరు చేయమనుకుండగానే, వారిని ఎవరు అడగకుండగానే ఉపవాసం ఉంటారు అనే విషయాన్ని చెప్పారు. అయితే దానిని వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే నేటికి ఈ వాక్యాలు వ్రాయబడి సుమారుగా 2000 సంవత్సరాలు అవుతుంది. అంటే మొదటి శతాబ్దం సుమారు 100లోపులోనే, 65లోపులో రాశారు, 100లోపులో కూర్చారు. కూర్పు అనేది జరిగింది, అంటే ఒక ఆర్డర్లో పెట్టారు. అంటే సుమారుగా 2000 సంవత్సరాల నుండి కూడా ఈ వాక్యం అనేది అందుబాటులో ఉంది. అయితే ఈ వ్రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని ఈరోజు చదువుతూ ఉన్నా దీనిని ఎక్కువ మంది అపార్థం చేసుకునేవారే ఉన్నారు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ మంది. భౌతికంగా ఈ లోకానుసారమైన విద్యలలో వారు మాస్టర్ డిగ్రీలు చేసి ఉండొచ్చు, పీజీలు చేసి ఉండొచ్చు, చాలా పెద్ద పెద్ద చదువులే వారు చదివి ఉండొచ్చు, మంచి మంచి జ్ఞానం కలిగినటువంటి వారుగా వారు చెప్పుకోవచ్చు. కానీ ఎంత మేధావులుగా ఉన్నా, ఎంత చదువుకున్న వారికైనా ఈరోజు వాక్యం అపార్థమే అవుతుంది, కానీ అర్థం కావట్లేదు. అసలు ప్రభువారు మాట్లాడినటువంటి విధానంలో మనం ఆలోచించాలి.
ఇక్కడ ప్రభువారు మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వాళ్ళు ఉపయోగించే వస్తువులను బట్టి, వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి దానిని బట్టి వారు ఒక ఉదాహరణగా ఒక విషయాన్ని చెప్పేవారు. అయితే దాని వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని, ఆంతర్యాన్ని వారు అప్పుడు కూడా గ్రహించేవారు కాదు. అప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పినప్పుడు కూడా వీళ్ళు అపార్థమే చేసుకునేవారు. సేమ్ అదే సంతానముగా, సంతతిగా ఈరోజు ఉన్నటువంటి వారు కూడా, క్రిస్టియన్ ఆర్ నాన్ క్రిస్టియన్స్ ఎవరైనా సరే, వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. ఎంత భయంకరమైన సంఘటనలు ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్నాయంటే, ఇదే బైబిల్ కలిగి, ఇదే క్రైస్తవులు అని చెప్పుకుని ఒకే వాక్యాన్ని అనేక రకాలుగా, ఈరోజు ఒక 100 మంది క్రైస్తవులకు ఒకే రెఫరెన్స్ ఇచ్చి చెప్పమంటే దాన్ని ఎవరు కూడా ఒకేలాగా చెప్పట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదేంటి మీరు ఎలా చెప్పారంటే అక్కడ అదే ఉందని చెప్తూ ఉన్నారు. అంటే కంటికి కనిపించే దానినే తీసుకుంటున్నారు. ఆ రోజు పరిసయ్యులు ఏ విధంగా ప్రభు వారి యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకున్నారో, సేమ్ ఈరోజు క్రిస్టియన్స్ గాను నాన్ క్రిస్టియన్స్ గాను ఉన్నటువంటి సమాజం కూడా, వారు కూడా వాక్యాన్ని అపార్థమే చేసుకుంటున్నారు. ఆయన చెప్పారు, దేని గురించి చెప్పారు అంటే ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత సందర్భాన్ని గురించి చెప్పారు, అది పెండ్లి కుమారుని గురించి. ఇంకా క్రొత్త ద్రాక్ష రసం, పాత తిత్తులు, దాని గురించి కూడా ఆయన మాట్లాడారు. అది కూడా సేమ్ అదే, ధర్మశాస్త్రాన్ని గురించి, నూతన నిబంధన గురించి, ఆయన చేయబోయేటటువంటి కార్యాన్ని గురించి, ఇలా ఎన్నో విషయాలు వారు మాట్లాడారు. రైట్, 18వ వచనం నుండి కొన్ని వచనాలను ఈ ఉదయకాలం ముందు మనం ఆలోచన చేద్దాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున్ననెను. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఏ మాటలు చెప్తున్నారు ఆయన? పైన ద్రాక్షరసం, పాత తిత్తులు, ఉపవాసము, పెండ్లి కుమారుడు, ఈ సందర్భాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కంప్లీట్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా ఈ లోపలనే అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఆయనను అధికారి అన్నారు. ఏం అధికారి అనేది లేదు, కానీ ఒక అధికారి అని రాశారు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి, వచ్చి ఏం చేశాడట ఆయన? ఆయనకు మ్రొక్కట, ఆయనకు మ్రొక్కి. చాలామంది మాట్లాడుతూ ఆయన దేవుడు కాదని చెబుతూ ఎన్నో రెఫరెన్స్లు బైబిల్లో బట్టి పెట్టారు. అంటే ఆయనకు, ఆయన దేవుడు కాదని చెప్పడానికి వాళ్ళు ఎన్నో రెఫరెన్స్లు కోట్ చేశారు. రైట్, అయితే ఇక్కడ మ్రొక్కి అనేటటువంటి పదం ఉంది చూడండి. మ్రొక్కి ఎవరికి మొక్కుతారు? ఎవరికి మొక్కుతారు? ఒక మనిషికి మొక్కుతారా? రిక్వెస్ట్ చేస్తారు, బ్రతిమలాడతారు, మ్రొక్కుతారా? మ్రొక్కరుగా, ఆయన మనిషి అయితే మ్రొక్కరు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే అక్కడికి వచ్చినటువంటి ఆయన దేవుడు అనేటటువంటి ఉద్దేశంతోనే మొక్కుతాడు. ఉత్తిన ఎవరు మొక్కరుగా? అవండి, మ్రొక్కి. ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి. వచ్చినోడు ఎవడు పోని? అనామకుడు కాదు. అనామకుడైతే ఎవరేది చెప్తే అది నమ్మేస్తారు. వచ్చినవాడు చిన్నోడేమీ కాదు. ఒక అధికారి అంటే అంత సింపుల్గా ఏ విషయాన్ని ఎవరిని కూడా అంత తొందరగా నమ్మరు. అదే కనుక సర్వసాధారణమైన మనుషులు అనుకోండి, అక్కడ ఏదో జరిగిందంటే వెంటనే నమ్మేస్తారు. అంటే ఒక విషయం జరిగింది, దానిని నమ్మాలి అంటే అక్కడ ఉన్నటువంటి అధికారి ఎంత ముందుగా ఆలోచించాడో, ఎంత తెలుసుకున్నాడో, ఆయన ఎవరని గ్రహించాడో మనం అర్థం చేసుకోవాలి. వచ్చాడు, వచ్చి ఆయనకు మ్రొక్కాడు. మ్రొక్కి ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఆయన, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవొచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అని చెప్తూ ఉన్నాడు. ఒక మనిషి చనిపోతే చనిపోయిన మనిషిని మరో మనిషి బ్రతికించగలడా? ఇది కూడా ఆలోచించాలి. ముందు మ్రొక్కి అనేసి చదివాం మనం. మ్రొక్కడం ఒక మనిషి మరొక మనిషిని మ్రొక్కరు ఎక్కడ కూడా. నమస్కారం చేస్తారు, పోని దండాలు పెడతారు,
ఓ పూలమాల వేస్తారు, రిక్వెస్ట్ చేస్తారు తప్ప మ్రొక్కేరేమిని. అయితే అది వేసేయడం కూడా మ్రొక్కడమే అవుతుంది అంటారా? మ్రొక్కడం ఎలా అవుతుంది? దేవునికి అయితేనే మొక్కుతారు. మనిషికి అయితే సాలువ కప్పి సన్మానం చేస్తే మొక్కడం కాదు, దండం పెడితే మొక్కేయడం కాదు, దండేస్తే మొక్కేయడం కాదు, అక్కడ మ్రొక్కి అని రాశారు. ఆ సందర్భం నుంచి మరలా ఇంకొక ముందుకు వెళ్తే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు అధికారి. ఏంటి విషయం అంటే నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఇప్పుడే చనిపోయింది. చనిపోయిందని ఆయనకి తెలుసు కదా. చనిపోయిన తర్వాత ఇంక మరలా ఆమె బ్రతుకుతుందా? ఎవరన్నా చనిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరకు వచ్చి, డాక్టర్ గారండి మా అమ్మాయి చనిపోయిందండి, ఒకసారి వచ్చి వైద్యం చేయండి బతుకుతుంది అంటే అది అసలు వినేటటువంటి మాటేనా? వినగలమా? రైటేనా? ఆ పదమే రైట్ అసలు? అప్పుడప్పుడు అంబులెన్స్లో వెళుతూ ఉన్నటువంటి సమయంలోనే మధ్యలోనే చనిపోతారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారి దగ్గరికి కాదు అంబులెన్స్లోనే కన్ఫర్మ్ చేసేస్తారు. ఏం చెప్తారు అంబులెన్స్లో వాళ్ళు? అక్కడ కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా, ఈ పేషెంట్ కండిషన్ బాగాలేదు, చనిపోయారు, హాస్పిటల్కి వరకు వెళ్ళడం అనవసరం, ఒకవేళ వస్తే అక్కడ బోలుడంత ప్రాసెస్ ఉంటుంది, డబ్బులు కూడా ఖర్చు అవుతాయి, చాలా ఇబ్బంది పడతారు, చెప్పండి హాస్పిటల్గా ఇంటిగా అడుగుతారా లేదా? చాలామంది అంటారుగా వెళుతూ వెళుతూ ఉండగా అంబులెన్స్లో ఉండగా మధ్యలోనే చనిపోయారు, మరలా అంబులెన్స్ను వెనక్కు తిప్పుకుని వచ్చేసామని కూడా చెప్తారు. కొన్ని సందర్భాల్లో తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత డాక్టర్ టెస్ట్ చేసి చనిపోయారు అని నిర్ధారిస్తే వెంటనే పంపించరు, దానికంటూ బోలెడంత ప్రాసెస్ ఉంటుంది, అదంతా కంప్లీట్ అవ్వాలి, డబ్బులు పే చేయాలి, అదంతా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకని మధ్యలో నుండి మరలా వెనక్కి తిప్పుకుని వచ్చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అంబులెన్స్లో నుంచి ఎక్కించే ముందే చెప్తారు, మీరు చనిపోయారు, అనవసరంగా తీసుకెళ్ళి ఇబ్బంది పడతారు, ఏం చేయమంటారు చెప్పండి. వాళ్ళు అక్కడ ఒక డిక్లరేషన్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోతారు అంబులెన్స్ వాళ్ళు. అంటే చనిపోయిన తర్వాత ఇక వైద్యం చేయడానికి బాడీ సహకరించదు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హాస్పిటల్కి వెళ్తారు తప్ప చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయమని ఎవరు అడగరు కదా. మరి అధికారి ఏం చెప్తా ఉన్నాడు వచ్చి, నా కుమార్తె ఆల్రెడీ చనిపోయింది, ఆల్రెడీ నా కుమార్తె చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే నా కుమార్తె బ్రతుకుతుంది అని చెప్తా ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? సరే, ఆయన దేవుడు కాదు అన్నారు కనుక మరి ఈ కార్యం చెయ్యాలి అంటే అది ఎవరి వలన జరుగుతుంది? ఈ కార్యం జరగాలి అంటే ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అయితే మళ్ళీ దీనికి కూడా మరలా చాలా కవరింగ్లు చేస్తారు. ఏంటంటే మరలా ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసి తండ్రికి చెప్తాడు, అప్పుడు తండ్రి శక్తినిస్తే అప్పుడు చనిపోయిన వాళ్ళు బతుకుతారు అని. ఎవరి కింద వరకు ఆలోచిస్తాం కదా, అలాంటి కహానీ ఏమీ ఉండదు అక్కడ, అలాంటి కహానీలు ఏమీ ఉండవు. మరి ఏం జరిగిందో చూద్దాం. ఈ సిచ్యువేషన్లో ఆయన అడుగుతూ ఉన్నాడు, చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. అంటే వీళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చూడండి. ఎవరి మీద? యేసు వారి మీద. క్రీస్తు అంటే వాళ్ళకి తెలియదు. ఆయన చనిపోయి తిరిగి లేచేంత వరకు క్రీస్తు అంటే వాళ్ళకు తెలియదు. మనం చిన్నప్పటి నుండి అలాగ విన్నాం, అలాగ చెప్పారు, అలా నేర్చుకున్నాం కాబట్టి మాట్లాడితే యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంటారు. రాంగ్. అది యేసుక్రీస్తు అనడానికి అవకాశం లేదు. క్రీస్తు అంటే ఆత్మ, యేసు అంటే శరీరం, క్రీస్తు అంటే తండ్రి తండ్రి అంటున్నారే, ఆయనే క్రీస్తు అంటే. ఆయనే శరీరంలో ఉండడానికి ఒక శరీరాన్ని రెడీ చేసుకుని అందులోకి వచ్చేసాడు. అందుకని కుమారుడిగా పిలిపించుకున్నాడే. మనం ఈ వాక్యాలన్నీ చదివేటప్పుడు యేసుక్రీస్తు అని చెప్పకూడదు. క్రీస్తు అని చెప్పాలి అంటే ఆయన చనిపోయి తిరిగి లేవాలి. నీకు అక్కడ యేసుని ఉందా, క్రీస్తుని ఉందా? యేసునే ఉంటుంది, క్రీస్తుని ఉండదు. ఎక్కడో మత్తయి 1:16 తర్వాత మత్తయి 1:1 తప్ప ఇప్పటి వరకు చదివిన ఏ సందర్భంలో కూడా క్రీస్తుని ఉండదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి వెరిఫై చేయండి, క్రీస్తుని కనబడదు పదం.
అప్పుడే 9వ అధ్యాయం సకంలోనికి వచ్చేస్తాం మనం. ఎక్కడ కూడా క్రీస్తు అని కనబడదు. ఎందుకు కనబడడం లేదంటే అసలు అలా రాయకూడదు. బైబిల్ అలా రాయకూడదు. రాస్తే తప్పు. అలా రాస్తే బైబిల్ తప్పు. అందుకనే రాయరు. అయితే ఆయన ఎవరో తెలియచేయటం కోసం ముందుగా ఇంట్రడక్షన్లో రాశారు అంతే. తర్వాత మళ్ళీ ఆయన చనిపోయి తిరిగి లేచి అంతవరకు క్రీస్తు అనే పదం కనబడదు. అందుకని అడుగుతాడు మధ్యలో, ఆయన క్వశ్చన్స్ వేస్తాడు, క్రీస్తుని గురించి మీకు ఏం తోచున్నదంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పాట పాడేశారు. ఒక పాట ఉంటుంది కదా, దేవుని కుమారుడు అని. మొన్న కూడా ఒక ఆయన అదే సాగేస్తున్నాడు, అదే సాగదీయటం, దేవుని కుమారుడు. వీళ్ళకి అంతే అర్థమైంది, ఇంకా అర్థం కాదు. వాళ్ళు దానికే డిసైడ్ అయిపోయారు. అలా పోనిచ్చేయాలి వాళ్ళు. ఇక్కడ యేసు సరే, ఆయన వచ్చి చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు యేసు లేచి అతని వెంట వెళ్ళాను. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు ఆ సమయమున. అంటే ఇక్కడ మరలా ఇంకొక సందర్భం కూడా యాడ్ అవుతుంది. యేసువారు ఇప్పుడు లేచారు, ఆయన వెనకాలే వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు యేసువారి వెనకాల శిష్యులు ఉంటారు, ఎప్పుడూను వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. ఇదో ప్రయాణం, చిన్న ప్రయాణం. ఈ ఊరు నుంచి పక్క ఊరికి వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నమాట, ఎక్కడ నుండి అక్కడికి. అలా వెళుతూ ఉన్నటువంటి సమయమున, అంటే ఈ సిచ్యువేషన్ ఒకటి జరిగింది. ఏంటది? అధికారి రావడం, వచ్చి ఆయనకు మొక్కడం, వారి ఇంటిలో జరిగినటువంటి విషయాన్ని తెలియజేయటం, నా కుమార్తె చనిపోయింది, మీరు వచ్చి చేతులేస్తేనే నా కుమార్తె బ్రతుకుతుంది రిక్వెస్ట్ చేయటం, సరే పదా అంటూ ఆయన బయలుదేరి వెళ్ళటం. అలా వెళుతూ ఉన్న క్రమంలో మరలా ఇంకోటి జరుగుతూ ఉంది మధ్యలో. ఏంటి అంటే, ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ. ఎన్నెళ్ళట? 12 సంవత్సరాలు. రక్తస్రావం గల ఒక స్త్రీ, రక్తస్రావం గల ఒక స్త్రీ. నేను ఆయన పైవస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఇది రెండవ సందర్భం. ఆమె ఒక వ్యాధితో బాధపడుతుంది, అరుదైన వ్యాధి. అంటే అనేకులలో ఒకరికి సంక్రమిస్తూ ఉంటుంది. ఆమె ఎన్నేళ్ళుగా బాధపడుతుందట? 12 సంవత్సరాలు. రక్తస్రావం అంటే బ్లీడింగ్ అయిపోతుంది. నెలలో 3 రోజులు ఆ బాధను అనుభవించడానికే విపరీతమైన నొప్పిని, తలనొప్పిని, అలసటను, జ్వరాన్ని, కడుపులో నొప్పిని, కాలు చేతులు లాగడం, ఇలా ఎంతో బాధను అనుభవిస్తారు స్త్రీలు. మరి అలాంటిది నాన్ స్టాప్గా 12 సంవత్సరాల నుండి ప్రతిరోజు ఆ బాధను అనుభవించడం అంటే ఎగ్జాంపుల్ అదో నరకం. తన బాధ ఎవరికి చెప్పుకోలేదు, నలుగురిలోనికి వెళ్ళలేదు. ఆల్రెడీ ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బులు వెచ్చించినట్టుగా మనకు తర్వాత సువార్తల్లో కనబడుతుంది. తను ఎంతో వేదన చెందుతూ ఉంది, కానీ తన రోగం తనను వదలడం లేదు. డబ్బులు ఖర్చు అయిపోయాయి, డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. సిగ్గు విడిచి వెళ్ళి డాక్టర్ల దగ్గరికి తిరుగుతూ ఉంది, కానీ ఆమెకు మాత్రం స్వస్థత రావట్లేదు. అంటే తన అనారోగ్యం పోవట్లేదు. ఇలాంటి సమయంలో ఒక అధికారి ఏ విధమైన విశ్వాసాన్ని ఆయన మీద కలిగి ఉన్నాడో, సేమ్ ఈ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ కూడా, నేను వెళ్ళి నా సమస్యను ఆయనకు చెప్పుకుంటే ఆయన నన్ను బాగుపరుస్తాడు అని అనుకోలేదు. ఏమనుకుందామే? ఈయనేమనుకున్నాడు? ఆయన వచ్చి నా కుమార్తెను అలాగ తాకితే చాలు, నా కుమార్తె బ్రతుకుతుందని ఈయన అనుకున్నాడు. ఈమెమనుకుంటుంది? ఆయనకు నా విషయాన్ని చెప్పాలి, ఆయన నన్ను ముట్టుకోవాలి, అప్పుడు నాకు బాగుపడుతుంది అని అనుకోవట్లేదు ఆమె. ఆమె ఏమనుకుంటుంది? ఆయన వెనకాలకి వెళ్ళి పై వస్త్రము అంటే అంగీ మీద వాళ్ళు వస్త్రాలు వేసుకుంటారు, ఇంకొకటి టవల్లాగా ఒక చున్నీలాగా ఉంటుంది పై వస్త్రం. ఆ పై వస్త్రాన్ని అలా ముట్టుకుంటే, పై వస్త్రం అంటే వెనక్కి కూడా ఉంటుంది కదా, ఎదరకు కొంచెం వెనక్కి కొంచెం, మనకు పెళ్ళిలో అవి వేసుకుంటారు కదా అలాగా సఫారీ డ్రెస్ లాగా, దానికి ఒక చున్నీ ఉంటుంది వెనక, ముందుకి ఎలా అయినా వేసుకొచ్చేది. ఆమె అనుకుంటుంది, మనసులో ఏమనుకుంది అంటే, నేను వెళ్ళి ఆయన వెనక్కి వెళ్ళి ఆయన పై వస్త్రం జస్ట్ అలా ముట్టుకుంటా,
అలా ముట్టుకుంటేనే నాకు స్వస్థత కలుగుతుంది అని ఇంత నమ్మకాన్ని కలిగి ఉందండి. విశ్వాసం అన్నారు దానిని. 12 ఏళ్ళుగా ఈమె ఈ అనారోగ్యంతో బాధపడుతూ అనేక హాస్పిటల్స్ తిరుగుతూ తన డబ్బులన్నీ ఖర్చు అయిపోయి ఎన్నో తిప్పులని కూడా రాశారు అక్కడ. అంటే ఇక్కడ కనబడదు, మార్పు సువార్తలు కనబడుతూ ఎన్నో తిప్పలు పడుతూ, అప్పుడప్పుడు మనం అంటాం కదా ఎన్ని పాట్లు పడుతున్నా, ఎన్ని తిప్పలు పడుతున్నా, ఎన్ని అమ్ముకుంటున్నా సరే అసలు ఏమీ కూడా నయం కావట్లేదు. ఈ హాస్పిటల్ కాదని ఇంకో హాస్పిటల్, ఆ హాస్పిటల్ కాదని ఇంకో డాక్టర్, ఇంకో చోటు ఇంకో చోటు, అలాగ ఎన్ని చోట్లకు వెళ్తున్నా సరే నో యూజ్. డబ్బులు అయిపోతున్నాయి, సమయం అయిపోతుంది, ప్రయాస వ్యర్థం, కానీ బాగుపడడం లేదు. అంటే ఇలాంటివి కొన్ని కేవలం దేవుడు మాత్రమే స్వస్థత పరచాలి తప్ప అది ఏ వైద్యుడు, ఏ మానవుడు, ఏ ట్యాబ్లెట్, ఏ మెడిసిన్ కూడా పనిచేయదు. ఇక అలాంటి బాధతో ఆమె బాధపడుతూ ఉంది. సుమారుగా 12 సంవత్సరాలుగా ఆమె బాధపడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రక్తస్రావం గల స్త్రీ, నేను ఆయన పై వస్త్రము ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఆయనేమో అధికారింటికి వచ్చాడు, ఆయన వెనకాల ఒక స్త్రీ వచ్చి నిలవబడి ఆయనను జస్ట్ బట్టలే ముట్టుకుంది తప్ప ఆయన్ను ముట్టుకోలేదు, ఆయన వస్త్రపు చెంగు ముట్టాను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచిందని చెప్పగా ఆ ఘడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అదేంటి, యేసుక్రీస్తు వారి చుట్టూ అనేక మంది జనం ఆయన మీద పడుతూ, ఆయన గుద్దుకుంటూ, ఆయన తొక్కుకుంటూ వెళ్ళిపోయేటటువంటి వారు వస్త్రపు చెంగు ముట్టితేనే ఆయనకి ఎలా తెలిసిపోయింది, ఆయనకి ఎలా తెలిసింది? అనేక మంది గుద్దుకుంటా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇంక ఎవరు ముట్టుకున్నా ఇంకా ఆ యొక్క గందరగోళంలో కొట్టుకుని పోతుంది తప్ప ఇక స్పెషల్గా అంటూ ఏమీ ఉండదు. కానీ ప్రభువారు వస్త్రపు చెంగును ముడితే, ఆయన యొక్క వస్త్రపు చెంగును ముడితే ఆయన తెలిసిందట. మనకు అక్కడైతే ప్రభావం అని ఉంటుంది, ఇక్కడైతే రాయలేదు, కానీ ఆయన వెనుకకు తిరిగి ఏమంటున్నారు, ఆయన తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇంకొక భయం, ఈయన ముట్టుకుంటే ఈయన ఏమంటారు, శిష్యులు ఏమంటారు, అసలు ఇక్కడికి వచ్చినందుకు ఏమంటారు, ఇన్ని భయాలు, ఇన్ని భయాలతో కొంచెం ధైర్యం చేసి వచ్చి ఆయన ముట్టుకునే ప్రయత్నం చేసింది ఆయన వస్త్రం. ఎలా అయితే ముట్టుకుంది, ప్రభువారు వెనక్కి తిరిగి చూచారు, ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు, కుమారి నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు అధైర్య పడవద్దు, నీ విశ్వాసం నిన్ను బాగుపరుస్తుంది అని చెప్పారు. ఆ ఘడియలో ఆమెకి ఏం జరిగిందట, స్వస్థత వచ్చింది, బాగుపడెను అని రాశారు. వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఒక సందర్భం చూడండి, విత్ ఇన్ సెకండ్స్లోనే జరిగిపోయింది, ఆ క్షణంలోనే జరిగిపోయింది. ఆయన ఒక మనిషి అయితే ఎలాగో జరుగుతుంది, ఆయన ఒక మనిషి అయితే ఎలాగో జరుగుతుంది. కేవలం నరుడు అంటూ ఆయన మీద ఏమండి ఎన్నో మాటలు మాట్లాడేటటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ రోజున. మరి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే ఆమెకు స్వస్థత వచ్చింది, బాగుపడెను. 23 అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించి వారిని గొల్లు చేయుచుండు, జనసమూహమును చూచి. జాగ్రత్తగా ఆలోచిద్దాం, అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి, మొత్తానికి ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, పిల్లను గ్రోవులు వాయిస్తూ ఉన్నారట. పిల్లను గ్రోవులు, పెళ్లి జరుగుతుందా, ఆర్కెస్ట్రా, మరేంటి పిల్లను గ్రోవులు ఎందుకు వాయిస్తూ ఉన్నారు, గొల్లు చేయుచుండు జన సమూహమును కూడా చూసి. మనకు బాగా అలవాటు ఏంటంటే పెళ్ళికి ఆర్కెస్ట్రా పెడతాం,
పెట్టుకుంటారు కదా, చావు కార్కస్ ఎవరైనా పెడతారా? పెట్టరు. ఒకవేళ నిజంగా ఎవరైనా పెట్టాడు అనుకోండి, ఏమంటారు జనాలు? మరి పెళ్ళికి తారాజువులు వేస్తారుగా, మరి చనిపోయినప్పుడు కూడా వేస్తారు, అప్పుడు ఎందుకు అంటారు? పెళ్ళికి సన్మానానికి పూలదండలు వేస్తారు, చనిపోయినప్పుడు కూడా పూలదండలు వేస్తారు కదా. అంటే ఈ సందర్భాలన్నీ చూడండి, రెండూ ఈక్వల్గానే ఉంటాయి. అయితే ఇజ్రాయేలీల చరిత్ర గురించి మనం ఆలోచిస్తే, వారు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అక్కడ పిల్లను గ్రోవులు వాయించడం, ఏడవడం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఇజ్రాయేలీల చరిత్రలో అది ఒక భాగం. దీనికి పేమెంట్ తీసుకుని వచ్చి అక్కడ ఏడ్చి వెళ్ళేటటువంటి వారు కూడా ఉంటారు. సపరేట్గా వాళ్ళకి డబ్బులు ఇస్తే వచ్చి ఏడుస్తారు. మనం కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తాం, గవర్నమెంట్ ముఖ్యమంత్రుల్లో కానీ లేదా సైన్యంలో కానీ ఎవరన్నా చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అక్కడ కార్యక్రమం జరిగించాలి అని మనకు వినబడతాయి. న్యూస్లో చూస్తాం ప్రభుత్వ లాంఛనాలు. ప్రభుత్వ లాంఛనాలు అంటే ఏం చేస్తారు అక్కడ? గవర్నమెంట్ వారు ఒక రూల్ ప్రకారంగా అక్కడ ఒక పెరేడ్ నిర్వహిస్తారు. అనేక మంది సైనికులు వస్తారు, తుపాకీలు గాల్లోకి ఆకాశంలోనికి పేలుస్తారు, అక్కడ డ్రమ్స్ వాయిస్తారు. ఒక మిలిటరీ డ్రిల్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది, పెరేడ్ చేస్తారు అక్కడ. దాన్ని ఎవరన్నా అంటారు, అరే డొప్ప కొడుతున్నారేట చనిపోయిన కాడకొచ్చి, బోర్లుతున్నారేట చనిపోయిన కాడకొచ్చి, డ్రిల్ చేస్తున్నారేటి అంటామా? అను అది గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఒక నియమం. ఒక ముఖ్యమంత్రి చనిపోయినా, ఒక ప్రధానమంత్రి చనిపోయినా, లేదా దేశానికి సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరు చనిపోయినా మనకు అది కనబడుతుంది. మీరు న్యూస్లో చూస్తారు కదా, డైరెక్ట్గా మనకు అవకాశం ఉండదు కానీ వెళ్ళి చూడడానికి. న్యూస్లో చూస్తాం కదా మనం, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా చనిపోయినప్పుడు ఇదంతా జరుగుతుంది. సేమ్ ఇజ్రాయేలీ యొక్క కల్చర్ ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంటి దగ్గర పిల్లను గ్రోవులు వాయిస్తారు, అనేక మంది వచ్చి గొల్లు చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులకి పిలిచి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఏమండి ఏడ్చేటటువంటి పనిని అప్పగిస్తారు. ఏంటి వచ్చి చనిపోయిన వ్యక్తిని గురించి ఏడ్చి డబ్బులు తీసుకుంటారా? తీసుకుంటారు. అదేంటంటే అలా తీసుకోకూడదంటే, ఒకవేళ మనమంటే అది మనం అనడానికి లేదు. ఎందుకంటే చనిపోయిన దగ్గర మనం శవాన్ని భూస్థాపితం చేస్తాం కదా, కొంతమంది వెళ్ళి గోతులు తవ్వుతూ ఉంటారు, ఆ గోతులు తవ్విన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది శవాన్ని మోయడానికి కూడా వస్తారు, వాళ్ళు డబ్బులకే వస్తారు. వాళ్ళకి మనకి ఏం సంబంధం లేకపోయినా డబ్బులు ఇస్తూ వచ్చి శవాన్ని మోసి అక్కడ భూస్థాపితానికి ఆ ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తారు, వచ్చి అక్కడ పని చేస్తారు. అంటే వాళ్ళు పేమెంట్ కోసం వచ్చి పని చేశారు. అలాగే అక్కడ పిల్లను గ్రోవులు వాయించడం, ఏడవటం అది కూడా అందులో ఒక భాగమే. అంతెందుకండి, కొన్ని కొన్ని కుటుంబాల్లో ఎవరన్నా చనిపోతే ఏంటి అనాథ శవాన్ని తీసుకెళ్తున్నట్టుకు అలా తీసుకెళ్తున్నారేంటి అని ఒక సంబరాన్ని క్రియేట్ చేస్తారు అక్కడ. అంటే అప్పుడు కూడా డప్పులు కొట్టేవారిని పిలిచి డప్పులు కొట్టించి తారాజువులు పేల్చి డ్యాన్సులు వేసుకుంటూ మరి ఏడుస్తూ సాగనంపకూడదు, ఆనందంగా సాగనంపాలి అంటూ గొంతులు వేస్తూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ తీసుకుని వెళ్తారు. ఇది ఒక ట్రెడిషన్, వాళ్ళ సాంప్రదాయంలో ఒక భాగం, అంతే తప్ప ఇక్కడ వాక్యం చదువుకుని ఇదేంటండి అక్కడ పిల్లల గ్రోవులు వాయిస్తున్నారు అని సింపుల్గా అనేసుకుంటే అర్థం కాదు. ఇది ఒక కల్చర్, వాళ్ళకి ఒక సంస్కృతి, దేశాన్ని బట్టి ఆ యొక్క సంస్కృతులు అనేవి మారుతూ ఉంటాయి. సేమ్ అదే జరుగుతూ ఉంది. యేసు అధికారి ఇంటికి వచ్చేసరికి పిల్లను గ్రోవులు వాయిస్తూ ఉన్నారు, గొల్లు చేస్తూ ఉన్నారంటే మరికొద్ది క్షణాల్లో మరికొద్ది నిమిషాల్లో సమాధి కార్యక్రమానికి తీసుకుని వెళ్ళిపోతారన్నమాట. ఈ లోపలున్న తండ్రి ఏం చేశాడు? యేసు వారి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళాడు, ఆయన ఇంటికి తీసుకుని వచ్చాడు. వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ దారుణంగా ఉంది, ఎందుకంటే చనిపోయారు కదా. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా ఆలోచిద్దాం. ఎవరన్నా చనిపోతే అనేక సందర్భాల్లో
తమకు సంబంధించినటువంటి వారు వేరే దూరంగా ఏదో ఉద్యోగ నిమిత్తమో వ్యాపార నిమిత్తమో వీరు ఎక్కడికో వెళ్ళుంటారు. వారు వచ్చేంత వరకు కూడా ఆ యొక్క శవాన్ని అక్కడే ఉంచుతారు. ఒక ఫ్రేజర్ తీసుకుని వచ్చి ఆ బాక్స్లో పెట్టి ఒక కొన్ని సందర్భాల్లో ఒక రోజు పడుతుంది, కొన్ని సందర్భాల్లో 2 డేస్ పడుతుంది. ఐస్ మీద కానీ లేదా బాక్స్ ఫ్రేజర్ బాక్స్లో కానీ పెడతారు. వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ వ్యక్తి వచ్చేసరికి ఇక్కడ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఆ వ్యక్తికి ఏం చెప్తారంటే చనిపోయిన వ్యక్తి గురించి డీటెయిల్స్ అని చెప్పుకుంటే చాలా సీరియస్ కండిషన్ అని చెప్తారు. అతను కంగారుగా బయలుదేరి జాబ్లో ఉంటే వెంటనే వెళ్ళి పర్మిషన్ తీసుకుని విత్ ఇన్ సెకండ్స్లో ఆయన బయలుదేరి వస్తూ ఉంటాడు ప్రయాణం. ఆయనకి విషయం చెప్పరు, కానీ ఆయన కోసం ఇక్కడ అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చేసరికి ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంటుంది? షాక్. తెలియదు అతనికి. అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎవరొకరు చెప్తూ ఉన్నారు, ఫోన్ కాల్స్ కానీ స్టేటస్లు కానీ ఇవన్నీ మెసేజ్లు కానీ పెట్టేసరికి విషయం తెలుస్తుంది. సీరియస్ అంటే ఈరోజు ఎవడ నమ్మడే. సీరియస్గా ఉంది ఇంటికి వచ్చిండు అంటారేంటి? సీరియస్గా ఉండి హాస్పిటల్కి రమ్మంటారు కానీ. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అలా వచ్చేసరికి ఇంటి దగ్గర అంతా గొల్లు నేడుస్తూ ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే మొత్తం ఇంకా చేయాల్సింది ఏమి లేదు. ఇక సమాధి కోసం తప్ప మరలా హోప్స్ అనేవేమీ ఉండవు. సేమ్ అలాంటి పరిస్థితుల్లో ప్రభువారు అక్కడికి వచ్చారు. వీళ్ళందరిని చూశారు. గొల్లు చేయుచుండి జన సమూహమును చూచి, అంటే ఎక్కువ మందే ఉన్నారు ఏడ్చేటటువంటి బ్యాచ్, జన సమూహం అన్న లేకుండా, అంటే అధికారి కనుక ఇంకా అనేక మంది వచ్చి ఉండాలి ఆయనకు ఉన్నటువంటి పేరు పలుకుబడిని బట్టి. వీళ్ళందరినీ చూసి అప్పుడు ఏమంటున్నారంటే, ఆయన స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. వచ్చినటువంటి ఆయన ఏమంటున్నారట, స్థలమీయుడి. స్థలం ఇవ్వడం ఏంటి? ఆయనకి సెంటు భూమి కావాలా, సెంటున్నర భూమి కావాలా? స్థలమీయుడి అంటే అర్థం ఏంటి? అరే ఆయన ఆ బిడ్డ దగ్గరికి నేను వెళ్ళాలి, కొంచెం స్థలం ఇవ్వండి, చోటు ఇవ్వండి, సైడ్ ప్లీజ్ అంటాం కదా, జరగండి జరగండి అంటాం కదా. సేమ్ అదే అంటున్నారు ఆయన. స్థలమీయుడి అని రాశారు, అంటే జరగండి అని అర్థం. అది స్థలం ఇవ్వండి, నేను వెళ్ళాలి అక్కడికి, చూడాలి, స్థలం ఇవ్వండి. మొత్తం ఊపిరాడకుండా చేసేస్తున్నారు, మొత్తం ఉరిజొట్లో మూగిపోయి. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా ఈ జనమంతా ఏమంటున్నారట, ఆయనను అపహసించిరి. ఏడుపులు ఏమైపోయాయి? ఏడుపులు ఆపేసి, పిల్లను గ్రోవులు ఆపేసి, ఫ్లూటు ఇవన్నీ ఆపేసి ఎవడ్రాయుడు అపహాసం అంటే ఎలా చేస్తారు? అపహాసం అంటే రెస్పెక్ట్ ఉంటుంది అందులో, హేళన, తప్పుగా మాట్లాడటం, ఎటకారంగా నవ్వటం, తప్పుగా మాట్లాడడం, ఎటకారంగా నవ్వటం, హేళన చేయటం, అపహాసం చేస్తూ ఉన్నారట. అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ఉన్నారు. అరే మేము ఏమైనా ఎర్రోలు వింటరా, పనిలేక వచ్చి ఇక్కడ ఎడుతున్నాం అనుకుంటున్నావా? పెద్ద వచ్చాడండి, నిద్రిస్తుందండి, నిద్రిస్తుంది, మాకు పని లేదు, మరి నిద్రించింది దాని దగ్గరకు వచ్చి ఇక్కడ ఆడ్డానికి. అపహాసం. అపహసించిరి అంటే ఎన్ని పదాలైనా అందులో ఇన్క్లూడ్ అయి ఉంటాయి. నవ్వేవాడొకడు ఆయన మొహం మీద చేపెట్టి ఏట్రా నువ్వు మాట్లాడేది, అన్నీ ఇక్కడ లేవు కదండి అంటారేమో, అన్నీ రాయరు. ఆ సిచ్యువేషన్ చెప్పారుగా. ఒకసారి మనం ఇక్కడ లేకుండగా సిచ్యువేషన్లోనికి వెళ్తే అక్కడ అపహాసం ఎలా చేస్తున్నారనేది మన బుర్రలోనికి రావాలి. ఇమాజినేషన్ అంటాం దారినే. అసలు ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ ఏడుపుల్లోనే ఉంటారు, వాళ్ళ బాధల్లోనే ఉంటారు తప్ప ఆ కార్యక్రమం ముందుకు జరగడానికి ఎవరు కూడా సహకరించరు. కొంతమంది డేర్గా ముందుకెళ్తారు, ఏడ్చే వాళ్ళని పక్కకి పెడతారు, కూర్చోమని చెప్తారు, ఆగమని చెప్తారు, గట్టిగా మాట్లాడతారు, అక్కడ చేసే కార్యక్రమం జరిగించడానికి కొంచెం అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తారు. కానీ మిగిలిన వాళ్ళు మాత్రం ఎవరొస్తే వాళ్ళు దాని మీద పడిపోయి అందరూ ఏడుస్తూ ఉంటారు, ఒకళ్ళు ఆగితే ఒకళ్ళు పడుతూ ఉంటారు. ఇలాగ భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. కనీసం అక్కడ నిలబడి ప్రార్థన చేయడానికి కానీ
అక్కడ ఏదైనా రెండు వాక్యాలు చెప్పడానికి కానీ అవకాశం ఉండదు, అసలు అవకాశం ఉండదండి. ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. చాలా సందర్భాల్లో అంటారు, పాస్టర్ గారు వచ్చారు కొంచెం చోటేమండి అయ్యా, కొంచెం పక్క జరగండి, ప్రార్థన చేయాలి కదా అని అడుగుతారు. ప్రార్థన చేస్తున్నా కాసేపు ఒక్క నిమిషం ఆగండి, తర్వాత ఏడుద్దురు కానీ అంటారు మళ్ళీ. ఎందుకంటే ఏడు పని ఆగదు ఎలాగా, కనీసం ఒక్క నిమిషమైనా ఆగండి, ఆయన ప్రార్థన చేసే వరకైనా ఆగండి అని అంటారు. అంటే ఎంతో భయంకరమైన సిచ్యువేషన్స్ అనేవి అక్కడ జరుగుతూ ఉంటాయి. చావు దగ్గర ఆయన ఎటకారం చేసేవాడు కూడా ఉంటాడు, తిట్టేవాడు కూడా ఉంటాడు, దేవుని తిట్టేవాడు ఉంటాడు, ఇక రకరకాలుగా ఆ కుటుంబీకులని తిట్టేవారు కూడా ఉంటారు. ఇది ఎందుకు చనిపోయాడు అంటే ఆ ఎవరో ఏదో అన్నారని వాళ్ళ మీద ఏమంటే గొడవకు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఎన్నో జరుగుతాయి. ఒక శవం దగ్గర జరిగే పంచాయతీ అంత ఇంత కాదు, భయంకరమైనవన్నీ అక్కడే జరుగుతాయి. ప్రభు వారు ఏం చెప్తా ఉన్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని వారితో చెప్తే వారేం చేస్తున్నారు, అసలు వచ్చిన ఆయన ఎలాంటి వాడు, ఆయన మాట ఎలాంటిది, ఆయన శక్తి ఎలాంటిది అన్నటువంటి ఆలోచనలు ఏమీ లేకుండగా అపహాసం చేస్తున్నారంట. అవ్వ నవ్వుతున్నారండి అందరూ కూడా. వచ్చిన ఆయన్ని నవ్వుతూ ఉన్నారు, అందరూ హేళన చేస్తూ ఉన్నారు, అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారండి. ఇలా ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు 25వ వచనంలో జనసమూహమును పంపివేసి, అరే నాయన ఒకసారి ఆగండి, మీ పేమెంట్ తీసుకుని మీరు వెళ్ళిపోండి, జాగ్రత్తగా వెళ్ళిపోండి, ఎవరి డబ్బులు అడట్టుకుని వెళ్ళిపోండి, అసలు ఇక్కడ ఒక్క క్షణం కూడా నిలబడడానికి వీల్లేదు, వెళ్ళిపోండి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి, అంటే వాళ్ళు వెళితేనే తప్ప లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేదంటే చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్. వాళ్ళందరూ అలాగ జరిగి ఎవడు గోల వాడిదన్నట్టుగా వెళ్ళిపోతేనే తప్ప ఆయన లోపలికి వెళ్ళడానికి లేదు అక్కడ సిచ్యువేషన్. ఇంతమంది జనసమూహం వీళ్ళందరినీ పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను. ముందే చెప్పారు కదా ఆయన, ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని చెప్పారు ఆయన. అయితే ఆయన లోపలికి వెళ్ళి ఈ జనాలందరినీ పంపేసి లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచింది. అంటే తన బిడ్డ బ్రతుకుతుంది అన్నటువంటి నమ్మకం తండ్రికి ఉంది కానీ ఆ జనసమూహాల్లో ఎవరికి నమ్మకం లేదు. అందులోకి వాళ్ళు ఎవరు అంటే కొంత పేమెంట్ బ్యాచ్ కూడా ఉన్నారు, మామూలుగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగ అందరూ అన్ని రకాల జనాలు కనుక అక్కడ ఆయన మాటను మొత్తానికి తృణీకరించారు. ఇప్పుడు ఆయన సీరియస్ అయిపోయి, నన్ను అవహేళన చేస్తున్నారు కదా, నేను వెళ్ళిపోతానని లేదా, వాళ్ళను పొమ్మన్నాడు. అంటే ఆయన మాట వినని వారు, ఆయన నామాన్ని విశ్వసించని వారు వాళ్ళు ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఆయనను కాదన్న వారు, ఆయనను అంగీకరించని వారు, ఆయన మాట తృణీకరించిన వారు ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఎవరికన్నా లాభమా, పోతే నష్టమా, వాళ్ళు ఉంటే ఏమన్నా లాభమా, ఆయనకి లాభం ఏమీ లేదు, వాళ్ళు పోతే ఆయనకి ఏమైనా నష్టమా, ఏం లేదండి. అంటే ఆయన మాట వినకుండా, ఆయనను విశ్వసించకుండా, ఆయనను అంగీకరించకుండా, ఆయన మాట కొరకు వాళ్ళు అసలు ఏ రెస్పెక్టు, ఏ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి లేకపోతే ఇంకా వాళ్ళు ఎందుకు. సేమ్ సంఘానికి కూడా అదే అప్లై అవుతుంది. ఆయనను దేవునికి అంగీకరించకుండా, ఆయనకు ప్రార్థించకుండా, ఆయనను ఆరాధించకుండా, ఆయనను నమ్మకుండా, ఆయన నామాన్ని విస్మరించి ఆయన నామాన్ని ఒప్పుకొనక, ఆయన నామంలో బాప్తిస్మం తీసుకోకుండా ఆయనను మొత్తానికి పక్కన పెడితే అలాంటి వాళ్ళు ఉంటే ఏంటి, ఆయనకి లేకపోతే ఏంటి, ఆయన ఎవరిని బతిమలాడు, ఆయన పొమ్మని చెప్పాడు. సేమ్ సంఘముగా ఉన్నటువంటి మనం కూడా దీన్నే అప్లై చేసుకోవాలి. ఆయన మాట మనం ఎంత వింటున్నాం, ఎంత అంగీకరిస్తున్నాం, ఆయన మాటను మనం ఎంత మన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాం, ఆయన నామానికి ఉన్నటువంటి శక్తి ఏంటి, అసలు ఆయన ఎవరు, ఆయన నమ్ముకున్నాం, ఇంత గొప్ప ధన్యతను మనం
ఎలాగ కాపాడుకోవాలి, ఎలా ఉండాలి, లేకపోతే ఆయనకు ఎవరు అక్కర్లొద్దు. ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు, ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు, వాళ్ళకది వాళ్ళని ఆయన కోరుకుంటాడు. మరి మిగిలిన వాళ్ళ సంగతి వీళ్ళు ఏ విధంగా అయితే పొమ్మన్నాడో సేమ్ అదే అప్లై అవుతుంది. ఆయన మాట వినకపోతే ఇంకా ఆయనకి ఎందుకండి? ఆయన మాట మనం తృణీకరిస్తే మనం ఆయనకి ఎందుకు ఇంకా? ఏమండి, కొనుక ఆలోచించాలి ప్రియమైన దేవుని వల్ల. వాళ్ళైతే వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను, ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. ఏ సమాచారం? చనిపోయిందని అనుకున్నటువంటి చిన్నది మరలా తిరిగి లేచిందిగా. తిరిగి లేవడం అంటే వారు చనిపోయిందని ఫిక్స్ అయ్యారు. ప్రభువారైతే చనిపోలేదు, నిద్రిస్తుందని చెప్పారు. అయితే ఆయన ముట్టుకోగానే ఆమె లేచింది. అసలు ఆయన ఒక్క మాట కూడా పలకలేదండి, వెళ్ళి అలా చేపట్టుకున్నారు అంతే. వెళ్ళి చేపట్టుకున్నారు, ఒక మాట కూడా చెప్పలేదు, ప్రార్థన చేయలేదు. ఇక ఆమెకి ఎలాంటిది కూడా జరగలేదు అక్కడ, వెళ్ళి అలాగ చేపట్టుకున్నారు అంతే. మరి చాలామంది అంటున్నారు కదా, ఆయన ఏదన్నా చేయాలంటే ముందుగా వాళ్ళ నాన్నగారు యాక్సెప్ట్ చేయాలి అని. ఎవరు యాక్సెప్ట్ చేసేది? ఎవరు నాన్నగారు యాక్సెప్ట్ చేయాలి? వాటినే టింగర్ మాటలు అంటారు అన్నమాట. రాత్రి చెప్పాను, రాత్రి వచ్చిన వాళ్ళకి ఉదయాన్నే బలుబు వెలుగుతుంది, రాత్రి రాలని వాళ్ళకి బలుబులు ఎలగవు. ఎందుకంటే చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు వినేది సర్వసాధారణమైన విషయాలు అయితే మీరు వినడం లేదు, చాలా ఉన్నతమైన సంగతులు మీరు వింటూ ఉన్నారు. కాబట్టి ఏ రోజు సద్వినియోగం చేసుకుంటే ఆ రోజే వెలిగింపబడతారు, ఏ రోజు దుర్వినియోగం చేసుకుంటే ఆ రోజు మీకు జీవాహారం ఉండదు. జీవాహారం అనేది దేవుడు మీకు అనుగ్రహించినప్పుడే మీరు దానిని పొందుకోవాలి. దానిని మనం పొందుకోకపోతే ఆ రోజు వ్యర్థమైపోద్ది మన లైఫ్లో. మీకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఏ రోజైతే దేవుని వాక్యానికి మనం ఉంటున్నామో పరలోకానికి వెళ్ళే ఎక్కేటటువంటి మెట్లలో ఒక మెట్టు వెనకపోతున్నామని, జారి వెనకబడ్డాం. మెట్లు ఎక్కితే ఉంటారు, పై మెట్టు వరకు వెళ్ళిన తర్వాత జారి కింద పడ్డారు, మళ్ళీ ఎక్కడికి వస్తారు? ఎక్కడికి వస్తారు? మాట్లాడండి. డాబా ఎక్కుతారుగా, డాబా ఎక్కేటప్పుడు పై మెట్టు వరకు ఎక్కేశారు, ఇంకొక ఒకటి రెండు మెట్లు ఎక్కితే పైకి వెళ్ళిపోతారు, డాబా మీదకి వెళ్తారు పైకంటే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు జారిపోయారు, కాలు జారిన తర్వాత ఎక్కడికి వస్తారు? మరలా కిందకు వచ్చేది, మరలా ప్రారంభించాలి. ఒకటో మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు, నాలుగో మెట్టు, అలాగే ఎక్కుతూ ఉండాలి. అయితే పరలోక ప్రయాణంలో మీరు చాలా దగ్గర వరకు వెళ్ళారు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోకుండా మనకు నచ్చినట్టుగా బ్రతకాలని మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ వాక్యాన్ని పక్కన పెట్టామనుకోండి, జీవాహారం అందించబడుతుంటే మనం దాన్ని పట్టించుకోవట్లేదు, దూరంగా ఉన్నాం జీవాహారానికి, మనం దూరంగా ఉన్నాం అంటే మెట్టు జారిపోయాం. జారిన తర్వాత ఎక్కడ పడతావు? మళ్ళీ ప్రారంభించాలి, అయిపోయారు. ఆదివారం తెరమొహాలు వేసుకుని చూస్తున్నారంటే అర్థమేంటి మీకు? ఆల్రెడీ శనివారం ఒకటి మిస్ అయిపోయారు. దీని యొక్క రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే పరలోకం మిస్ అయిపోయినప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు నేను మీకు అలాగే కనబడతాను. అప్పటి వరకు కూడా విలువ తెలియదు, వాక్యపు విలువ తెలియదు. ఎప్పుడైతే పరలోకం మిస్ అవుతామో అప్పుడే మనకు అర్థమవుతుంది. అంటే వాక్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం గ్రహించాలి. దేవుడు ఎక్కడ కూడా ఆదివారం వచ్చే భజన బ్యాచ్కి పరలోకం ఇస్తారని ఎక్కడ కూడా చెప్పలేదు, ఆయన కోరుకోలేదు అలాగా. జీవాహారం అనేది ప్రతిరోజు మనం తీసుకోవాలి. మరి దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఏమండి, మరి పరలోకాన్ని ఎలా పొందుకుంటాం మనం? అందుకనే ప్రతి సందర్భంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయంలో ఉండాలి, మన జీవితాల్లో ఉండాలి, మన మాటల్లో ఉండాలి, మన చేష్టల్లో ఉండాలి. ప్రతి దానిలో కూడా దేవుడు మనలో ఉండాలి, మనతో ఉండాలి. ఆయన లేనటువంటి జీవితాలు వ్యర్థం. ఆయనే అంటున్నాడు పొండమని, అవతలకు పొమ్మని ఆయనే చెప్తూ ఉన్నాడు. ఆయన మాటకు విలువేవనే వారు ఆయనకి ఎందుకండి? ఒక సామెత ఉంటుంది, మంద ఎక్కువైతే మఠానికి చేయటని.
నిజం. అలాగా ఆయన శిష్యుల్లో కూడా ఫస్ట్లో ఆయన 70 మంది వెంబడించేవారు, తర్వాత 12 మంది ఎందుకున్నారు అంటే ఆ బ్యాచ్ అంతా ఒక్కొక్కడు పోయారన్నమాట ఆయన వదిలేసి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఆయనకు అక్కర్లొద్దు, అలాంటి వారు ఆయనకు అక్కర్లొద్దండి. ఆయన మాటను వినేవారు, గైకొనేవారు, ఆచరించేవారు, ఆయన దేవునిగా కొలిచేవారు, ఆయన నామాన్ని కాబట్టి నెత్తినెట్టుకుని మోసేవారు, వారి హృదయాల్లో ఆయనకు చోటిచ్చేవారు, అలాంటి వారు ఆయనకు కావాలి. 27వ వచనం నుండి మిగిలినటువంటి భాగాలు, మిగిలినటువంటి వాక్యాలు మీరు వచ్చే వారానికి చదువుకుంటారండి, మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన దినములన్నీ మీ రెక్కల నీడన మమ్మను కాచి కాపాడి భద్రం చేసి మరి ఈ ఉదయకాలంలో మీ ఉన్నతమైన మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ మాటకు విలువివ్వనటువంటి వారు, మిమ్మల్ని నమ్మినటువంటి వారు, మీ నామాన్ని దూషించేవారు, అవహేళన చేసేవారు, పక్కన పెట్టేవారు లోకంలో అనేక మంది ఉన్నారు. అలాంటి వారు మీకు అక్కర్లొద్దని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. జనసమూహాలు అపహాస్యం చేశారు, వారిని పొమ్మని మీరు సెలవిచ్చారు. ఈరోజు కూడా నాయన క్రైస్తవులుగా ఉంటూ మిమ్మల్ని దేవుడు కాదంటూ మిమ్మల్ని అవహేళన చేసేవారు అనేక మంది ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకున్నామని చెబుతూ మిమ్మల్ని పక్కన పెట్టిన వారు అనేక మంది ఉన్నారు. వీరందరికీ బుద్ధి చెప్పేటటువంటి ఒకనొక దినాన్ని మీరు నిర్ణయించారు తండ్రి. మీరు చెప్పినటువంటి మాటల్లోని వాస్తవాన్ని గ్రహించి వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో సమర్పించి వేడుకొని ఆడుచున్నాను, ఆమేన్.